హిందూ పురాణాల్లో నారదుడు ఒక ప్రముఖమైన వ్యక్తి. అశ్రాంతంగా మూడు లోకాల మధ్య సంచరించే ఋషి ఆయన నారదుడు. దేవతలు మరియు మనుషుల మధ్య సందేహాలను నడిపే ఒక ముఖ్య దూతగా కనిపిస్తాడు. నారదుడి జీవిత ప్రాముఖ్యతను పూర్తిగా అర్థం చేసుకోకుండా ఆయనను సినిమాలో కామెడీ పాత్రగా చూపించడం సరికాదు. ఈరోజు మనం నారదుడి వాస్తవ స్వరూపం, ఆయన పాత్ర ప్రాముఖ్యత, సినిమాల్లో కామెడీగా చూపించడం ఎంతవరకు సరైనది అనేది తెలుసుకుందాం. సో డియర్ ఛానల్ కంటెంట్ సపోర్టర్స్, కంటెంట్ ని డీప్ గా తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ని ఆన్లో ఉంచుకోండి. అలాగే ఈ వీడియోకి లైక్ కొట్టడం, కామెంట్ పెట్టడం మర్చిపోకండి. ఇక అసలు విషయానికి వస్తే, నారదుడు ఒక మహర్షి. ఆయనని సాధారణంగా త్రిలోక సంచారకుడు అని పిలుస్తారు. మూడు లోకాల్లోనూ సంచరించే మహాశక్తివంతుడు ఆయన. నారదుడు ఒక భక్తి మార్గాన్ని, జ్ఞానాన్ని విస్తరించే గొప్ప ఉపదేశకుడు. నారదుడు నారాయణుడి భక్తుడు. ఆయన ఎల్లప్పుడూ నారాయణ నారాయణ అనే మంత్రంతో ప్రతిక్షణం సంతోషంగా ఉంటాడు. ఆయన కేవలం ఒక కామెడీ పాత్ర కాదు. ఆయన చాలా సమయాల్లో దేవతలు, రాక్షసులు మరియు మనుషుల మధ్య సత్యాన్ని తెలియజేయడానికి అనేక కథల ద్వారా మానవాళికి మార్గదేశాన్ని చేశాడు. నారదుడి పాత్రను భాగవతం, మహాభారతం మరియు రామాయణాల్లో చూసినప్పుడు ఆయన చిరంజీవిగా, అంటే యుగాలు మారిన ప్రస్తుతమున్న ఒక దేవతగా భావిస్తారు. రామాయణంలో నారదుడు రాముడిని ధర్మ మార్గంలో నడిపించడానికి గొప్ప ఉపదేశాలు ఇచ్చాడు. మహాభారతంలో పాండవులు మరియు కౌరవుల మధ్య జరిగిన సంఘర్షణలో జ్ఞానం అందిస్తూ క్షమాధర్మాన్ని సుస్పష్టంగా వివరించాడు. అంతేకాకుండా నారదుడు నారాయణుని నామస్మరణ యొక్క ప్రాముఖ్యతను తన జీవితాంతం బోధించాడు. ఆయన ఎల్లప్పుడూ భగవంతుడికి సంబంధించిన కథలు వివరిస్తూ నెమ్మదిగా మానవాళిని భక్తి మార్గంలో నడిపించాడు. ఇక సినిమాల విషయానికి వస్తే, సినిమాల్లో నారదుడిని సాధారణంగా ఒక కామెడీ పాత్రగా చూపించడం జరుగుతుంది. ప్రత్యేకించి పాతకాలపు సినిమాల్లో నారదుడి పాత్ర ఎప్పుడు కష్టం పెట్టేవాడిగా, కలహాలు పెంచేవాడిగా చూపించారు. కొన్ని సందర్భాల్లో ఆయనను ఒక వెర్రివాడుగా లేదా బద్ధకాన్ని చూపించడానికి కూడా వాడారు. ఇది వాస్తవానికి ఆయన్ని సముచితంగా అర్థం చేసుకోకపోవడం వల్ల వచ్చింది. ఆయన పాత్ర ముఖ్యంగా యోగ ధర్మం మరియు జ్ఞానాన్ని వివరించడమే గాని విరుద్ధతలను ప్రోత్సహించడం కాదు. కానీ ఆయన కామెడీ పాత్రగా చూపించడం ప్రేక్షకులకు అందుబాటులో ఉండడం భాగంగా మారింది. ఇక ఫైనల్ ది కంక్లూజన్, నారదుడు కామెడీ పాత్ర కాదు, ఆయన ధర్మ మార్గాన్ని బోధించే ఒక గౌరవనీయ పాత్ర. మనం సినిమాల్లో చూసిన నారదుణ్ణి నిజ జీవితంలో కూడా అలాగే ఉంటాడు అనుకోవడం మనం తప్పుగా అర్థం చేసుకోవడమే. నిజానికి ఆయన మనకు ఆధ్యాత్మిక మార్గాన్ని చూపించే జ్ఞానాన్ని విస్తరించే ఒక మహనీయ వ్యక్తి. సో డియర్ ఛానల్ కంటెంట్ సపోర్టర్స్, తెలుసుకున్నారు కదా నారదుడిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. అలాగే వీడియోకి లైక్ కొట్టి మన కంటెంట్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం ఛానల్ ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ని ఆన్ లో ఉంచుకోండి. సో ఇది వాళ్ళ మన వీడియో, మరో మంచి వీడియోతో మేము ముందుకు వస్తాను. అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.